చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచ్ రాజరెడ్డిలు హాజరయ్యారు. విద్యార్థులకు ఫ్రీ స్కూల్ బుక్స్ అందజేశారు. అంగన్వాడీ కేంద్రానికి ఏఎన్ఎం నాగలక్ష్మితో పాటు ఆశా వర్కర్లు కుర్చీలను బహుకరించారు. అనంతరం సర్పంచ్ రాజరెడ్డి, అంగన్వాడీ టీచర్ నాగరాణి, ఎంపీడీఓ గణేష్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో విద్య బోధిస్తున్న విధంగానే అంగన్వాడీ కేంద్రంలోనూ సైతం పిల్లలకి ఇంగ్లీష్ బోధన చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా అంగన్వాడీ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లోనే చెప్తారు సార్, అంగన్వాడీ స్కూల్ అని చులకనా చూడకండి సార్. మా అంగన్వాడీ స్కూల్లో ఇంత పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్లో ఏబిసిడీ అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకింత వర్క్ బుక్స్ ఇవ్వడం జరుగుతున్నది పిల్లలకు. గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా అంగన్వాడీలో చేర్పించాలి, ప్రైవేట్ స్కూల్లో మాత్రము చేర్పించండి సార్. మేము గిట్ట నాణ్యతమైన విద్యను అందిస్తాము. మాకు ఈ ఈ 2022లో ఆశా వర్కర్లు డొనేషన్గా చేరి ఇవ్వడం జరిగింది. ఇంకా నాగలక్ష్మి గారు, లలిత గారు, రేణుక ఈ చేర్ ఇవ్వడం జరిగింది సార్ డొనేషన్గా. మీరు ఇంత పెట్టమంటుంది మా చిన్నపిల్లలకు ఏదైనా డొనేషన్గా ఇవ్వగలరని కోరుతున్నాను సార్. అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అలాగే ప్రాథమిక వైద్య ఆరోగ్య సిబ్బంది, మా స్థానిక ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, మా పాఠకమండలి సభ్యులు ఈ నాయకులు రమేశ్వర గారు అందరిద్దరంలో ఎంతో ఘనంగా, మరి పిల్లలకు చదివే ముఖ్యం కాబట్టి ఈ ప్రగతిలో ఏం పెట్టేశారనే ఎక్కారన్నా మొదటి మెట్టు చదువు కాబట్టి ఆ చదువుకు శ్రీకారం ఇలా ఈ అక్షరాభ్యాసం. మరి ఇలా ఎంతో సంతోషం ఉంది. చాలామంది పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి మరి అంగన్వాడీ టీచర్లకు, మన ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు వారికి కంగ్రాచులేషన్ చెప్తూ, మరి ఎంపీడీఓ గారు కూడా సహకరించిన వారు కూడా తప్పకుండా పిల్లలు కూడా మంచి చదువుకొని మరి ఉన్నత ప్రాణాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ద్వారా